ఆగుడనుకో ఆయన ఆగుతారు జరగా నాలు ఊరుకుతారు ఇక అదే విధంగా గోపిడి జీవన్ రెడ్డి ప్రముఖ వ్యాపారవేత్త గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. చప్పట్లతోటి స్వాగతం పలకాలి. అదేపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఆల్ రౌండర్ అదేవిధంగా ప్రతాప్ రెడ్డి గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా డాక్టర్ హరిరామ్ సారు పూరు జగిత్యాలు రెసిడెన్స్ సార్ గారిని వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా చక్రధర్ సారు కొరట్ల పూరి గారిని వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా 8వ జూనియర్ జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ మనము ఈరోజు మెట్టిపల్లిలో నిర్వహించుకుంటున్నాం సార్. మనకు తెలంగాణ వచ్చిన నుండి జగిత్యాల అంటే వివిధ జిల్లాలకు అథ్లెటిక్ అసోసియేషన్ ఏర్పడి అంతకుముందు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉండే సార్. ఇప్పుడు జగిత్యాల జిల్లా అసోసియేషన్ ఏర్పడిన కానుంచెల్లి మన జగిత్యాల క్రీడాకారులు వివిధ రకాల ఈవెంట్స్ లో మంచి ప్రతిభను కనబర్చి జాతీయ స్థాయికి కూడా సెలెక్ట్ కావడం జరిగింది సార్. ఈ సందర్భంగా మా అథ్లెటిక్ అసోసియేషన్ సెక్రటరీ ముత్తారెడ్డి గారికి మేము శిరసిలోంచి నమస్కారం చేసుకుంటున్నాము. ఎందుకంటే మంచి టీములు ప్రావీణ్యం గల టీములు మొన్న డిసెంబర్ లో కరీంనగర్లో జరిగినటువంటి క్రాస్ కంట్రీ రాష్ట్ర స్థాయి క్రాస్ కంట్రీ పరుగు పందెం పోటీలలో అండర్-20 విభాగంలో మన జగిత్యాల జిల్లా జట్టు ప్రథమ స్థానం సాధించి ఛాంపియన్షిప్ కూడా కైవసం చేసి 4 సిల్వర్ మెడళ్లు 5 కాంస్య పతకాలు కూడా సాధించడం జరిగింది. ఈ సందర్భంగా మా సెక్రటరీ సార్కి నేను చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. విద్యార్థులు ఏంటంటే వివిధ వ్యాయామ పద్ధతులు కూడా మీరు ఒకటే గమనించాల్సింది ఏంటంటే అథ్లెటిక్స్ అంటేనే ఇండివిజువల్ ఈవెంట్. ఈ ఈవెంట్ లో మీ సత్తా ఏదైతే ఉంటుందో పేరు పేరున ధన్యవాదములు. అలాగే ఎక్కడ ఆటలు కనిపిస్తే అక్కడ మన ఆటలు. అలాగే ప్రతాప్ రెడ్డి గారికి వ్యాయామ ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున నమస్కారం చెప్తూ అభినందనలు. ఎందుకంటే ప్రోత్సహించడం వల్లనే ముందుకు సాగుతున్నారు. వ్యాయామ ఉపాధ్యాయులకు కూడా పేరు పేరున నమస్కారములు. ప్రతి ఎప్పుడు కూడా స్టేట్ లో 8-9 మెడల్స్ తప్ప తక్కువ మెడల్ రాలేదు. అలాగే ప్రతి విద్యార్థి కూడా ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ మనకు ముందు ముందు మరింత పేరు తీసుకురావాలా కన్న వారికి. అలాగే మన గంగాదాస్ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. సభకు నమస్కారం. ముఖ్యంగా పేరేంటమ్మా చెప్పండి. ఉద్యోగానికి ఫిజికల్ ఫిట్నెస్ చూస్తున్నారు కాబట్టి ఈ ఆటల ద్వారా ఎవరైతే దేశానికి కీర్తి ప్రతిష్టలు తేవాలని కోరుకుంటూ ముఖ్యంగా మా ముత్తారెడ్డి ఇక్కడ ఉండడం మేము చాలా కార్యక్రమానికి వచ్చేసిన డిఎస్పీ గారికి అలాగే మా బావగారైన ముత్తంరెడ్డి గారికి గంగాధర్ సార్కు ఇంకా ప్రతాప్ రెడ్డి గారికి మా మోయ గారికి అందరికీ వెల్కమ్. అండ్ పిల్లలు
జూనియర్ అథ్లెటిక్స్ మీటింగ్ వచ్చిన మన స్టేజ్ మీద ఉన్న ముత్యారెడ్డి గారికి, జీవన్ రెడ్డి గారికి, ఆలం గంగాధర్ గారికి, ప్రతాప్ రెడ్డి గారికి, అమ్మాయిలకు, అబ్బాయిలకు, అదేవిధంగా వ్యాయామ ఉపాధ్యాయులకు, అదేవిధంగా పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారాలు. ఇది ఒక మంచి కార్యక్రమము. మనం చాలాసార్లు మనం విని ఉంటాం ఎంతో మనకు సహకారం చేస్తే ఎంతో మనకు. దీన్ని మనం చదువుతో పాటు ఆటలను పర్టికులర్ గా ఇండివిజువల్ ఈవెంట్స్, ఇవి అథ్లెటిక్స్ అంటే ఏంటి, రన్నింగ్, జంపింగ్, లాంగ్ జంప్, హై జంప్, జావలిన్ త్రో అన్ని ఇండివిజువల్ ఈవెంట్స్. ఇవన్నీ అథ్లెటిక్స్ అంటే మీరు చదువుతో పాటు ఇవి నేర్చుకుంటే మీకు కెరీర్ లో అంటే స్పోర్ట్స్ కూడా ఉంటుంది, కెరీర్ లో కూడా ఉంటుంది. అదేవిధంగా రూరల్ ప్రతిభల క్రీడాకారులు ఉంటారు, అమ్మాయిలలో కానీ అబ్బాయిలలో కానీ చాలా ఉంటాయి. వాళ్ళు ఎన్నో ఎంతో టాలెంట్ ఉంటుంది వాళ్ళకి. ఇంటర్నల్ గా దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక వేదిక కావాలి. ఒక వేదికను క్రియేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. అది దానికి మన జనరల్ సెక్రటరీ ముత్యం రెడ్డి గారు, అదేవిధంగా దాన్ని అతను ప్రోత్సహిస్తున్న స్పాన్సర్లకు నేను ఈ స్టేజ్ మీద నేను వాళ్ళకు చాలా అంటే కంగ్రాచులేషన్ చెప్తున్నాను, వాళ్ళని అభినందిస్తున్నాను. అటువంటి కార్యక్రమం తీసుకోవడం చిన్న విషయం కాదు. మీరు ఇంతమంది పిల్లలు ఉన్నారు, ఇంతమంది పిల్లలు మీరు ఆలన్ గంగాధర్ గారు అన్నట్టు మీరు నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, ఆసియన్ లెవెల్, ఒలింపిక్స్ లెవెల్ కూడా పోయే పొటెన్షియల్ మీ దగ్గర ఉండొచ్చు. కానీ దాన్ని ఐడెంటిఫై చేయడము, దాన్ని నర్చర్ చేయడము, దాన్ని పైకి తీసుకురావడము, ఎక్కడో మెట్టల్లో లేకపోతే ఇంకెక్కడో మెట్టల్ మండలంలోనో ఏ మల్లాపూర్ మండలంలో ఉన్న వాళ్ళను